పార్లమెంట్ లోక్సభ రాజ్యసభలో లేకపోతే పార్లమెంట్లో గాంధీ విగ్రహం ముందు టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఎంపీల యొక్క నాటకాలు భాగవతాలు తెలంగాణ సమాజం ఢిల్లీ పాత్రికేయులు అందరూ కూడా నిశితంగా గమనించారు నిన్న పాత్రికేయుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో ఈ రోజు పార్లమెంట్ లో కాసేపు అడావిడి చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో మా సమస్యల మీద చర్చకు అవకాశం కల్పించడం లేదు మా డిమాండ్స్ ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం లేదు కాబట్టి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలను మేము బహిష్కరించి శీతాకాల సమావేశాలను బహిష్కరించి క్షేత్ర స్థాయిలో గల్లీలో ప్రజల దగ్గర మమేకం అవ్వడానికి వెళ్తున్నామని చెప్పి టిఆర్ఎస్ ఎంపీలు ప్రకటిస్తారని నిన్ననే చెప్పడం జరిగింది మోడీ ఆదేశించిండు కేసీఆర్ గారు పాటించారు ఎందుకంటే వాళ్ళ అంతర్గతంగా కొన్ని అంశాల ప్రాతిపదికన చర్చించుకొని ఇద్దరు కలిసి ఒక అవగాహనకు వచ్చారు నవంబర్ 21 నుంచి 24 మధ్యలో కేసీఆర్ గారు ఢిల్లీ పర్యటనకు వచ్చే ముందు విస్పష్టమైన ప్రకటన చేశారు ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తున్నా ఇక ఢిల్లీలో అగ్గి ఉట్టిస్తా అని చెప్పిండు కేసీఆర్ గారు ఢిల్లీకి వచ్చిండ్రు 4 రోజులు ఉన్నారు మళ్ళీ వెనక్కి పోయిండ్రు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం గురించి కానీ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న వరి కొనుగోలు సమస్య గురించి కానీ ప్రత్యక్ష కార్యాచరణకు కేసీఆర్ గారు ఎక్కడ కూడా పూనుకోలేదు ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతున్నా మీ ఢిల్లీ పర్యటనలో అగ్గి ఉట్టిస్తాన మీరు ఫామ్ హౌజ్లో పెగ్గు పట్టించి పండుకున్నారా అని అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంట కళ్ళాలలో కుప్పలుగా అట్లాగే ఉంది కుప్పలకు కాపలా కాస్తున్న రైతులు గుండాగి చచ్చిపోతున్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపించలే 60 రోజుల నుంచి కళ్ళాలలో ఉన్న వరి ధాన్యం తడుస్తుంది మొలకెత్తుతుంది ధాన్యానికి కాపలాగా ఉన్న రైతులు చనిపోయి శవాలుగా మారుతున్నారు కేంద్ర ప్రభుత్వం మీరే దోషిగా నిలబెట్టిండ్రు కొనుగోలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల యాసంగిలో ఎంత కొంటమో లెక్క చెప్పకపోవడం వల్ల ఇవాళ తెలంగాణ రైతులు సమస్యను ఎదుర్కొంటున్నారు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు కేంద్ర ప్రభుత్వమే కారణం నరేంద్ర మోడీ గారు తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతులకు సమాధానం చెప్పాలని కేసీఆర్ గారు డిమాండ్ చేశారు బండి సంజయ్ కిషన్ రెడ్డిని అయితే వినలేని బూతులు దిచ్చిండు చివరికి కిషన్ రెడ్డి గారిని రండా అనే పదజాలంతో కూడా దూషించిండు ఎందుకింత తీవ్రమైన పదజాలంతో ప్రతిపక్షాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులను దూషిస్తున్నామని కేసీఆర్ గారిని సన్నిహితులు అడిగినప్పుడు రైతుల సమస్యల మీద బాధ్యత రహితంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళను దూషించాల్సిన పరిస్థితులు వచ్చినాయని కేసీఆర్ గారు వివరణ ఇచ్చుకున్నారు మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను అడుగుతున్నా తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న వరి సమస్య తీరిందా పోనీ యాసంగిలో కేంద్ర ప్రభుత్వం ఎంత కొనుగోలు చేస్తుందో మీరు అడిగినట్టుగా సభా వేదిక మీద మీకేమైనా వివరణ ఇచ్చిందా తెలంగాణ రైతుల సమస్య పరిష్కారం కాలేదు యాసంగిలో కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే వరి గురించి ఏమాత్రం స్పష్టతనివ్వలేదు సమస్య మరింత జటిలమైపోయింది రైతులు ఇంకా ఆందోళనకు లోనవుతున్నారు రోజుకు 4-5 కుప్పలకాడ కాపలాగా ఉన్న రైతులు చనిపోతున్నారు ఇంత ఆవేదనపూరితంతో కూడుకున్న దుఃఖభరితమైన వాతావరణం తెలంగాణలో ఉంటే రైతులు ఎదుర్కొంటుంటే రాష్ట్రానికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు ఎందుకు శీతాకాల పార్లమెంట్ సమావేశాలను బహిష్కరించి ఢిల్లీ నుంచి కాదని గల్లీకి వెళ్ళిండ్రు సమావేశాలు ప్రారంభం కాకంటే ముందు గల్లీలో మీరు మాట ఇచ్చారు
శీతాకాల సమావేశాలలో ఢిల్లీ మీద యుద్ధం ప్రకటిస్తాము, ఢిల్లీలో అగ్గి ఉట్టిస్తాము, నరేంద్ర మోడీ మెడల్ వంచుతామని అక్కడి నుంచి మీరు బయలుదేరిండ్రు. వారం రోజులు పార్లమెంట్లో దాదాపుగా 18 ప్రతిపక్షాలు ఢిల్లీ సరిహద్దుల్లో రైతు వ్యతిరేక నూతన నల్ల చట్టాలను ఉపసంహరించుకోవడమే కాకుండా ఈ చట్టాల మీద పార్లమెంటులో చర్చ జరగాలి, రైతులకు కనీస మద్దతు ధర చట్టబద్ధత కల్పించాలి, రైతులు చనిపోయిన కుటుంబాలకు పార్లమెంటులో నివాళులు అర్పించాలి, ఈ చనిపోయిన కుటుంబాలకు 25 లక్షలు ప్రతి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని 18 ప్రతిపక్షాలు పట్టుబట్టి పార్లమెంటులో చర్చకు నిలదీసినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని నరేంద్ర మోడీని కాపాడడానికి పార్లమెంటులో 18 ప్రతిపక్షాలు చేసిన డిమాండ్ను కాదని టీఆర్ఎస్ ఎంపీలు పోడియంకి వెళ్ళి సభలో గందరగోళం సృష్టించి నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం తప్పించుకోవడానికి అవసరమైన వెసులుబాటును టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కల్పించారు. ఈరోజు వరకు పార్లమెంటులో అన్ని పక్షాలు కలిసి రైతు వ్యతిరేక నల్ల చట్టాల మీద పోరాటంలో అమరులైన రైతులకు నివాళులు అర్పించి రైతు కుటుంబాలను ఆదుకోవాలి, చనిపోయిన రైతులకు పార్లమెంట్లో నివాళులు అర్పించాలని ప్రయత్నం చేస్తుంటే ఆ సమస్యను పక్కదోవ పట్టించి తెలంగాణలో యాసంగి పంట అని కొంటరాలేదా అని టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు పోడియంలో కాసేపు నినాదాలు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కాపాడినరు. అంటే నరేంద్ర మోడీ గారి చేతిలో కేసీఆర్ గారు పావుగా మారి పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న జటిలమైన సమస్య నుంచి తప్పించుకోవడానికి అవకాశం కల్పించినరు. నరేంద్ర మోడీ గారితో ఉన్న అవగాహనలో భాగంగానే టీఆర్ఎస్ ఈ విధంగా సహకరించింది. అదే సమయంలో టీఆర్ఎస్ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఈ వరి సమస్య మీద మాట్లాడినప్పుడు కొన్ని అంశాలను లేవనెత్తిండ్రు. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్లతో కేసు పెట్టిస్తారు, ఈడీ ద్వారా దాడులు చేయిస్తారని చెప్పి ప్రస్తావించారు. ఆయన కేసీఆర్ దేనికి భయపడడు, ఈడీలు బీడీలు జాంతానై మోడీతో కొట్లాడతా అన్నాడు. నేను ఈరోజు టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యులు ఈ శీతాకాల సమావేశాలను శాశ్వతంగా 23 తారీఖు వరకు నడుస్తున్న సమావేశాలను శాశ్వతంగా బహిష్కరించడం ద్వారా పార్లమెంటు సజావుగా ప్రభుత్వం యొక్క బిజినెస్ నడపడానికి సహకరించడంలో భాగంగానే నిర్ణయం తీసుకున్నారు. దీనికి ప్రధానమైన కారణం కేసీఆర్ తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా కాదని చేతనైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ను ఖండించమని నేను సవాల్ విసురుతున్నా.